నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలోని డిఎన్ఆర్ జెడ్పీ బాలికోన్నత పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు విద్యా కానుక కిట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొని విద్యార్థినులకు విద్యా కానుక కిట్లను పంపిణీ చేశారు. ముందుగా ఎమ్మెల్యేకి స్థానిక టీడీపీ నాయకులు, విద్యాశాఖ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం సోమిరెడ్డి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థులే రేపటి భవిష్యత్ అని తెలిపారు. విద్యార్థి వయస్సులో చెడు వ్యసనాలకు అలవాట్లకు దూరంగా ఉండాలని, ఉపాధ్యాయులు చెప్పే మంచి మాటలు మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. విద్యారంగానికి తెలుగుదేశం ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి, మండల స్థాయి అధికారులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హజరత్నారాయణ కొడుకు సాఫ్ట్వేర్ ఎంత శాలరీ 44 లక్షలు సంవత్సరానికి. అది కావాలంటే 100 ఎకర్స్ కావాలి, 110 ఎకరాలు కావాలి యావరేజ్ ఇన్కమ్. మళ్ళీ ఒక్కోసారి కరువు, ఒకసారి వాళ్ళు వస్తే అది కూడా తెగులు వస్తే రాదు, కానీ ఉద్యోగస్తులకు వస్తుంది. అంటే మీరు చదువుకొని కష్టపడి ఉద్యోగం చేస్తే మీ తల్లిదండ్రులకి పండుగ, మనం బాగా చూసుకోవచ్చు. మూడు డిగ్రీలు కొంచెం బాగుంటాయి, రెండు తింటున్నాను కొత్తగా పెడుతున్నాను. ఇది ఏం చేస్తున్నారంటే కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు, కోడలు ఉద్యోగం చేస్తాను చెప్తారు. అంటే ఆటోమేటిక్గా మార్పు, కానీ మిగతా సేద్యం చేసేవాళ్ళందరూ ఇట్లట్టే ఉంటాయి పాతి. మేమందరికీ కష్టపడాలా, పైకి రావాలా. అందరికీ హెయిర్ కటింగ్ చేయించి, అందరికీ షాంపూలు, సోపులు, బట్టలు 5 జతలు ఇచ్చి స్కూల్ పిల్లలందరికీ ఇచ్చాం. ఆ రోజు నుంచి డ్రాప్అవుట్స్ లేకుండా స్కూల్కి పోవడం మొదలుపెట్టాం. అందరూ స్కూల్ కట్టిన తర్వాత వచ్చారు. మొన్న ఎలక్షన్ ప్రచారంలో పోయినా పోతే మళ్ళీ అది మొదలు ఎవరంటే నిజించారు. సో మనం అందరం సొసైటీ, మన ఊళ్ళలో ఉండే ప్రతి ఒక్కరి బాధ్యత ఏంటంటే అత్యంత పేదరికంలో ఉండే కమ్యూనిటీ ఎవరంటే ఎస్టీస్, అత్యంత అమాయకులు ఎవరంటే గిరిజనులు, అత్యంత మోసపోయేవాళ్ళు ఎవరంటే గిరిజనులు, పిల్లల్ని స్కూల్కి పంపించుకుని ఉండేవాళ్ళు ఎవరంటే, చదువు లేకుండా ఉండే వాళ్ళలో ఎక్కువ శాతం ఎవరంటే గిరిజనులు, 12-13 ఏళ్ళకి పెళ్లి చేసే పని అయిపోయింది అనుకునే వాళ్ళు ఎవరంటే గిరిజనులు. వాళ్ళలో మార్పు తెచ్చడానికి మీ గ్రామంలో ఉండే లీడర్స్, క్యాడర్, ప్రజలు ప్రతి ఊరికి వెళ్ళి, ప్రతి మీ ఊరికి వెళ్ళి ఎంతమంది పిల్లలు స్కూల్కి పోవాలి, కౌన్సిలింగ్ చేయండి, కన్విన్స్ చేయండి. 13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పీట్, ధనలక్ష్మీపురం, ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి, ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్, నెల్లూరు, తిరుపతి.